Rama Prabha, Cine Parishramalo, Pariche Makar Leni Pair, Anati, Black and White Cinemala Nundi, Nate Cinemala Varaku, Dadapu, Padhino Vandala Cinemalo, Natinchende. Aithe, Prastutaniki, Rama Prabha Gurinchi, Vartalu, Social Media Lo Chakkala Kortunai. Rama Prabha, Hero Sarath Babu Mathya Samadha Undani, Pracharam Jarugutondi. Ee Nepathyamlo, Asali Vartalo Nijamenta Anedi, Oksari Telusukunda. Rama Prabha, Telugu Terapai Hasya Natiga, Rama Prabha Pratyekamaina Sthananni Sampadinchukunar. Ento Mandi Agra Heroala Cinemalo, Ame తరదైన మార్కును చూపించారు. అయితే ఆమె సినిమాలో నటించే సమయంలో సినీ హీరో శరత్ బాబుతో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత కాస్త పరిచయం ప్రేమగా మారింది. అయితే వారు ప్రేమించుకున్న సమయంలో శరత్ బాబుకు 22 ఏళ్లు, రమా ప్రభకు 28 ఏళ్లు ఉండటం విశేషం. అయినా సరే వాళ్ల ప్రేమ కొనసాగింది. ఈ తరుణంలో ఎవరికి తెలియకుండా సహజీవనం గడిపారు. దాదాపు 12 సంవత్సరాల పాటు కలిసి జీవించారు. కానీ వారు పిల్లలను మాత్రం వద్దనుకున్నారు. ఇలా వారి జీవితం 12 ఏళ్లు సాగిన తర్వాత రమా ప్రభకు దాదాపు 40 ఏళ్లు వచ్చాయి. దీంతో తన భార్య కాని శరత్ బాబు మాత్రం కుర్రాడిలా ఉన్నాడు. దీంతో తన భార్య వయసు అయిపోయిందని భావించిన శరత్ బాబు ఆమెను వదిలేయడానికి సిద్ధమయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. కొన్ని రోజుల తర్వాత శరత్ బాబు రమా ప్రభలు విడిపోయారు. అనంతరం ఎవరికి వారు వారి జీవితాన్ని గడుపుతున్నారు. కానీ ఈ విషయం మాత్రం ఒక రహస్యంగానే ఉంది. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో రమా ప్రభ మాట్లాడుతూ తనను శరత్ బాబు పెళ్లి చేసుకుని మోసం చేశాడని పేర్కొంది. అలాగే తన ఆస్తులన్నీ తమ పేరు మీద రాసుకున్నాడని ఆవేదన చెందుతూ తెలిపింది. దీంతో ఈ వార్తలు ఒక్కసారిగా ప్రేక్షకుల్లో అనేక అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో హీరో శరత్ బాబు స్పందిస్తూ, అవగాహన లేని వయసులో రమాప్రభను పెళ్లి చేసుకున్న, మాది వివాహం కాదు, కలయిక మాత్రమే, రమాప్రభను మోసం చేశానన్నది తప్పుడు ప్రచారమే, ఏం తెలియని వయసులో కాలేజీ నుంచి ఫ్రెష్ గా తాను సినిమా రంగంలోకి అడుగు పెట్టానని ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు తెలిపారు. 22 ఏళ్ల వయసులో ప్రపంచంపై ఎలాంటి అవగాహన లేని వయసులో తాను తీసుకున్న నిర్ణయం తన జీవితంపై అమితమైన ప్రభావాన్ని చూపిందని చెప్పారు. తనకంటే 5-6 ఏళ్లు పెద్దదైన రమాప్రభను పెళ్లి చేసుకున్నానని తెలిపారు. తమ మధ్య జరిగింది వివాహం కాదని, ఒక కలయిక మాత్రమేనని అన్నారు. రమాప్రభను తాను మోసం చేశానని, ఆమె ఆస్తులను కాజేశానని జరుగుతుంది ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. తన పేరుపై ఉన్న ఒక ఆస్తిని అమ్మి రమాప్రభ ఆమె సోదరుడి పేర్లపై 3 ఆస్తులు కొన్నానని, ఇప్పుడు ఆస్తి విలువ దాదాపు 60 కోట్లుంటుందని తెలిపారు. చెన్నైలోని ఉమాపతి స్ట్రీట్ లో తాను మరొక ఆస్తి కొనిచ్చానని, దాని విలువ కూడా 2 కోట్లుంటుందని చెప్పారు. వీటికి సంబంధించి ఎవరైనా సరే రికార్డులను చెక్ చేసుకోవచ్చని తెలిపారు.